సేమాచర్ల అనే గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఇద్దరు అత్తకోడళ్ళు నివసిస్తూ ఉంటారు. అత్తగారి పేరు కృష్ణమ్మ, కోడలి పేరు అనామిక. వాళ్ళది చాలా పేద కుటుంబం. అత్తగారి ఆరోగ్యం అస్సలు బాగోదు. ఆమె ఎప్పుడూ దగ్గుతూ మూలుగుతూ మంచం మీద పడుకునే ఉంటుంది. పాపం కోడలు అత్తగారిని బ్రతికించుకోవటం కోసం దొరికిన పనిని చేసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అనామికకి పని ఒత్తిడి పెరగటంతో తన ఆరోగ్యం కూడా సరిగా ఉండేది కాదు. ఒకరోజు అనామిక చాలా నీరసంతో అలా ఇంట్లోనే పడుకుని ఉంటుంది. అమ్మా అనామిక, నా మందులు అయిపోయినట్లున్నాయి, తీసుకురమ్మని చెప్పానమ్మా, తీసుకురాలేదేంటమ్మా? అత్తయ్య, నాకు ఆరోగ్యం బాగోలేదు కదా, నేను ఈరోజు పనికి వెళ్ళలేదు. నిన్న డబ్బులుంటే చీటీ పాట కట్టాల్సింది, అది కట్టేశాను అత్తయ్య. అమ్మా అనామిక, నా గుండె అంతా ఒకటే మాంటగా ఉందమ్మా, మందులు ఎలాగైనా తీసుకురా తల్లి. సరే అత్తయ్య అంటూ అనామిక ఆరోగ్యం సరిగా లేకపోయినా అతి కష్టంగా పనికి వెళ్తుంది. ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె చాలా నీరసంగా కనబడుతూ ఉంటుంది యజమానురాలికి. ఏమైంది అనామిక, అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా? అవునమ్మా, నా ఒంట్లో సరిగా లేదు. మా అత్తగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదమ్మా, అందుకే మందుల కోసం డబ్బు కావాలని పనికొచ్చాను. కొంచెం త్వరగా వెళ్లాల్సి ఉందమ్మా, కొంచెం డబ్బులు ఇప్పించండి అని అనామిక అడుగుతుంది. అందుకు యజమానురాలు సరే అంటుంది. అనామిక అక్కడ పని ముగించుకొని త్వరగా మందులు తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. అక్కడ అత్తగారికి మందులిస్తుంది. అత్తయ్య, ముందు ఈ మందులు వేసుకోండి, చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు త్వరగా ఈ మందులు వేసుకోండి అని అత్తగారిని అడుగుతుంది. అందుకు అత్తగారు సరే అని చెప్పి భోజనం చేసి మందులు వేసుకుంటుంది. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అనామిక ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. అత్తగారు ఒక్కసారిగా పెద్దగా దగ్గుతూ ఉంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని అనామిక అత్తగారి దగ్గరికి వెళ్ళి అంటుంది. ఆమె ఏమీ చెప్పకుండా అలా పెద్దగా దగ్గుతూనే ఉంటుంది, ఆయాసపడుతూ ఉంటుంది. అనామికకి భయం కలుగుతుంది. వెంటనే అత్తగారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తోంది. అక్కడ ఆమెను డాక్టర్లు పరీక్షిస్తారు. ఈమెకి మందులు ప్రతిరోజు వాడుతున్నారా లేదా? ఎప్పుడన్నా ఒకటి రెండు రోజులు ఆలస్యం అవుతుందండి, అంతేకాని ఎప్పుడు పూర్తిగా ఆపేసిందే లేదు. ఎందుకు డాక్టర్, ఏదైనా ప్రమాదమా? అవును, వెంటనే గుండె ఆపరేషన్ చేయాలి. పైగా ఆమెకు ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరిపోయింది. ఇప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మీరు వెంటనే డబ్బుని ఏర్పాటు చేసుకోండి, లేదంటే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని డాక్టర్ చెప్తారు. అందుకు అనామిక ఇలా అంటుంది. డాక్టర్ గారు, ఆపరేషన్కి ఎన్ని డబ్బులు అవుతుందండి? 25 లక్షల వరకు అవుతుంది అని డాక్టర్ చెప్పగానే ఆ మాటలు విన్న అనామిక చాలా భయపడిపోతుంది. అయ్యో, 25 లక్షలంటే మా దగ్గర ఎక్కడుంటాయండి? చూడండి అనామిక, నా వంతు చెప్పాల్సింది చెప్పేశాను, ఇక మీరు నిర్ణయించుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామికకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఏమండి, మీరు బ్రతుకుంటే మాకు కొంత ధైర్యంగా ఉండేది, ఇప్పుడు చూడండి, మీరు లేకపోవడం మా జీవితాలు ఎంత దారుణంగా తయారయ్యాయో. భగవంతుడా, ఏదో విధంగా మాకు సహాయం చేయి అంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. అనామికకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియదు. ఇల్లమ్మితే వచ్చే డబ్బులు అంతకంతా సరిపోతాయి అనుకుంటుంది. ఇక ఆ తరువాత తమ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక అనామిక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు హాస్పిటల్లో ఒక ధనవంతుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎంత డబ్బైనా పర్వాలేదు, కానీ నాకు అర్జెంటుగా మా మదర్కి సరిపోయే కిడ్నీ ఇచ్చేవాళ్ళు కావాలి, అలాంటి వాళ్ళని ఎవరైనా చూడండి అని ఆ ధనవంతుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు అనామిక వింటుంది. ఏవండి, మీ అమ్మగారికి ఏం జరిగిందండి? మా అమ్మగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఒక కిడ్నీ అయినా దొరికితే మా అమ్మ బ్రతుకుతుంది, దానికోసమే వెతుకుతున్నాం, కానీ ఎక్కడా కూడా మాకు అది లభించడం లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి ఎంత డబ్బైనా కావాలన్నా ఇస్తాము. ఏవండి, నేను కిడ్నీ దానం చేస్తాను, మా అత్తగారి ఆపరేషన్కి 25 లక్షలు కావాలండి, అవి ఇస్తే చాలు అని అంటుంది అనామిక. ఆ మాటలు విన్న అతను ఎంతో సంతోషపడతాడు.
తప్పకుండా ఇస్తాను. మీ కిడ్నీ మా అమ్మకి సరిపోతుందో లేదో ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలు. అందుకు అనామిక సరే అంటుంది. ఇక డాక్టర్కి ఆ విషయం గురించి అతను చెప్తాడు. అందుకు డాక్టర్ కూడా ఒప్పుకుంటారు. ఆ తరువాత అనామికకి చెకప్ చేస్తారు. అనామిక కిడ్నీలు వాళ్ళ తల్లిగారికి సరిపోతాయని డాక్టర్ చెప్తారు. ఆ మాటలు విన్న అతను ఎంతగానో సంతోషపడతాడు. ఇక ఆపరేషన్ మొదలుపెట్టమని చెప్తారు. 2 రోజులు గడుస్తాయి. అనామిక కిడ్నీనిస్తుంది. అందుకు బదులుగా 25 లక్షల్ని అతను హాస్పిటల్ వాళ్ళకి చెల్లిస్తాడు. అనామిక అత్తగారి ఆపరేషన్ కోసం ఆ డబ్బు ఉపయోగిస్తారు. ఇక అనామిక కిడ్నీ దానం చేయడంతో ఆ ధనవంతుని తల్లి బ్రతుకుతుంది. అతనిచ్చిన 25 లక్షల రూపాయలతో అత్తగారికి ఆపరేషన్ పూర్తవుతుంది. ఇక అనామికని డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోమని చెప్తారు. డాక్టర్, మా అత్తగారి బాధ్యతలు చూసుకోవాలి కదా, నేను ఇలా విశ్రాంతి తీసుకుంటే ఎలా డాక్టర్? దానికి మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. మీకు డబ్బులు కట్టిన అతని పేరు కృష్ణ. అతను మీ అత్తగారిని, మిమ్మల్ని చూసుకోవడానికి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేశారు. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. కొన్ని రోజులు హాస్పిటల్లోనే అత్తకోడలు ఇద్దరూ ఉంటారు. కృష్ణ ఒకరోజు అనామిక దగ్గరికి వస్తాడు. మా అమ్మగారికి మీరు చేసింది మామూలు సహాయం కాదు. మీ మేలు మరిచిపోలేం. మీకు ఎంత డబ్బిచ్చినా తక్కువే. ఇదిగోండి, మరో 25 లక్షలు తీసుకోండి అని ఒక డబ్బు పెట్టని అనామికకిస్తాడు. వద్దండి, మాకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు. కేవలం మా అత్తగారిని బతికించుకోవడం కోసమే ఇదంతా చేశాను. నాకు ముందు వెనక ఎవరూ లేరండి. మా అత్తగారు తప్ప ఆమె నాకు దైవంతో సమానం అని అతనిస్తున్న డబ్బులు వద్దు అని చెప్పి తిరిగిచ్చేస్తుంది అనామిక. కృష్ణ తన మనసులో అనామికపై మంచి ఉద్దేశం ఏర్పాటు చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అత్తకోడలిద్దరూ హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అత్తకు జరిగిన విషయమంతా హాస్పిటల్ సిబ్బంది ద్వారా ముందుగానే తెలుస్తుంది. ఇంటికి వెళ్లిన అనామికతో అత్తగారు ఇలా అంటారు. అమ్మా, నీలాంటి కోడలు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన త్యాగానికి నాకు మాటలు లేవమ్మా అంటూ ఎంతో సంతోషపడుతూ ఆమెను పొగుడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ తన తల్లిని తీసుకుని పూలు పండ్లతో అక్కడికి వస్తాడు. ఇదంతా చూసిన అత్తగారు ఇలా అడుగుతారు. ఎవరండి మీరు? ఏంటిదంతా? అత్తయ్య, మనకి సహాయం చేసింది ఇతనే. పేరు కృష్ణ. అవునండి, నా పేరు కృష్ణ. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీ కుటుంబం గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇక అనామిక నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆమెను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను. మీ అభిప్రాయం చెప్పండి. మనస్ఫూర్తిగా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బాబు, చాలా మంచి మాట చెప్పారయ్యా. పెళ్ళయి కాపురానికి వస్తుండగా మేము వస్తున్న కారికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో అనామిక తల్లిదండ్రులు, నా కొడుకు, నా భర్త 4 చనిపోయారు. మేమే గాయాలతో బయటపడ్డాం. అప్పటి నుంచి అనామిక ఎక్కడే ఉంటుంది. మరో పెళ్లి చేసుకోమని ఎంత బతిమాలినా నా కోసం నేను ఎవరిని చేసుకోనని చెప్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే నా కోడలు సుఖంగా ఉంటుంది అని చాలా బాధపడుతూ చెప్తుంది. అనామికకేమో ఏం మాట్లాడాలో అసలు అర్థం కాదు. ఇక అప్పుడే కృష్ణ తల్లి ఇలా అంటుంది. చూడమ్మా, నిన్ను నా కన్న కూతురులాగా చూసుకుంటాను. నీ అందమైన మనసు నాకు నచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చావమ్మా. ఇంకేం ఆలోచించుకో, మీ జీవితాలు చక్కబడతాయి అని అనామికను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక అనామిక సరే అంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాతే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళందరూ కలిసి సంతోషంగా ఒకే చోట ఒక కుటుంబంలాగా కలిసి జీవిస్తూ ఉంటారు. కృష్ణాపురం గ్రామంలో శంకర్, అనామిక అనే ప్రేమికులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకరోజు ఏకాంతంగా మాట్లాడుతూ ఊరి చివర పొలంగట్టు దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడే అనామిక తండ్రి పొలం పనుల కోసం వెళ్తూ వాళ్ళని చూస్తాడు. వాళ్ళిద్దరూ అతన్ని చూసి అక్కడి నుంచి పరువు తీస్తారు. ఇక వాళ్ళిద్దరూ ఒకచోట దాక్కుంటారు. ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శంకర్, మా నాన్న నిన్ను నన్ను చూశాడు. ఇంక నా పని అయిపోయింది. ఇంటికి వెళ్తే నా తాట తీస్తాడు. నాకు చాలా భయంగా ఉంది శంకర్ అంటూ ఏడుస్తూ ఉంటుంది అనామిక. ఏం కాదు, నేనెవరిని? బయట వాణ్ణి కాదు కదా, స్వయానా నీ భావని. అదే విషయం మాట్లాడదానులే, ఏం కాదు కదా, నువ్వు ఏడవకు అని శంకర్ చెప్తాడు. అందుకు ఆమె,
సరే ఇక్కడి నుంచి వెళ్దాం పదా అంటూ అక్కడి నుంచి అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక చిన్నగా వాళ్ళిద్దరూ గ్రామానికి చేరుకుంటారు. అనామిక చాలా భయపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్నొస్తే ఆమెను ఏమంటాడో అనుకుంటూ ఉంటుంది. చాలా సమయం తర్వాత తండ్రి ఇంటికొస్తాడు. అనామిక భయపడుతూనే ఉంటుంది. అనామిక, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా అని అడుగుతాడు తండ్రి. అందుకు ఆమె సరే అని చెప్పి భోజనం వడ్డిస్తుంది. అతను తింటూ ఉంటాడు. అది నాన్న, నన్ను క్షమించు. నేను బావని ప్రేమిస్తున్న విషయం మీకు చెప్పకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు నాన్న అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అందుకు తండ్రి ఇలా అంటాడు. పీచ్చిదానా, నీకు తెలియని విషయం ఏంటంటే మీ ఇద్దరికీ ఎప్పుడో నిశ్చితార్థం చేసుకున్నాం చిన్నప్పుడే. అలాంటప్పుడు ఎందుకు భయపడతారు చెప్పు. మీరిద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి. మీ అత్త ఈరోజు ఇంటికి వస్తానంది అని చెబుతూ ఉండగానే ఇంతలోనే శేఖర్ తల్లి అక్కడికి వస్తుంది. అనామిక ఆమెను చూస్తుంది. అత్తయ్యా రండి, ఇప్పుడే నాన్న మీ గురించి చెప్తున్నాడు. అన్నయ్య ఇక ఆలస్యం చేయడం ఎందుకు, రేపే నిశ్చితార్థం పెట్టేసుకుందాం. త్వరగా పెళ్లి చేసేస్తే వీళ్ళు కూడా ఇలా దొంగసాటుగా కలవాల్సిన అవసరం ఉండదు కదా అని అంటుంది ఆమె. అందుకు అతను పెద్దగా నవ్వుతాడు. వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇక ఆమె చెప్పినట్లుగానే ఆ మరుసటి రోజు నిశ్చితార్థం కూడా అయిపోతుంది. వచ్చే నెల 13వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. 12:15 దివ్యమైన ముహూర్తం, అప్పుడే వాళ్ళ పెళ్లి ఖాయం అని అంటాడు పంతులు. అందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అప్పుడప్పుడు అనామిక శేఖర్ ఇద్దరూ కలుస్తూనే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. పెళ్లికి 4 రోజులుందనగా వాళ్ల ఇల్లు మొత్తం పెళ్లి పనులతో చాలా హడావిడిగా ఉంటుంది. అప్పుడే అనుకోకుండా పెద్ద వర్షం మొదలవుతోంది. నాన్న ఏంటున్నట్టుండి వర్షం మొదలైంది, చాలా పెద్ద వర్షం కురుస్తుంది, ఇది ఆగిలాగిలేదే. ఏమవుతుందమ్మా, మీ పెళ్లికి ఇంకా 4 రోజులుంది, ఈ వర్షం ఇవాళ రేపట్లో తగ్గిపోతుందిలే. మీ పెళ్లి ఘనంగా జరుగుతుంది, అందులో ఎలాంటి మార్పు ఉండదు అని తండ్రి అంటాడు. ఆమె అందుకు చాలా సంతోషపడుతుంది. ఇలా ఉండగా అక్కడ శేఖర్ తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, వార్తల్లో చూస్తే రాబోయే 4 రోజులు తీవ్రమైన భారీ వర్షాలు అని చెప్తున్నారు. ఈ వర్షం ఇలాగే కొనసాగితే పెళ్ళలా జరుగుతుందమ్మా. అసలే పంతులు గారు మంచి ముహూర్తం అని చెప్పారు. నువ్వేం కంగారు పడకరా, ఆ వార్తలు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి. గోరంత దాన్ని తీసుకెళ్లి కొండం చేయి చెబుతూ ఉంటారు కదా, వదిలే అని అంటుంది తల్లి. అందుకు అతను సరే అంటాడు. విపరీతమైన వర్షాలు 3 రోజుల పాటు అలాగే కురుస్తూ ఉంటాయి. 3వ రోజు మధ్యాహ్నం వర్షం ఆగిపోతుంది. కానీ ఊరంతా నీళ్లతో నిండిపోతుంది. ఆ మరుసటి రోజే పెళ్ళి. అందరికీ ఏం చెయ్యాలో అసలు అర్థమే కాదు. అనామిక తన తండ్రితో ఇలా అంటుంది. నాన్న ఏం చేస్తారిప్పుడు, పెళ్ళి ఆగిపోయినట్టేగా. అవునమ్మా, ఇంకెట్టి పరిస్థితుల్లోనూ మీ పెళ్లి జరగదు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం మళ్ళోసారి. నాన్న పంతులు గారు ఆ రోజు దివ్యమైన ముహూర్తం అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు పెళ్లి జరగాల్సిందే. మీరు ఏదైనా చేయండి నాన్న. నేనేం చేయగలనమ్మా, ఊరు మొత్తం నీళ్లున్నాయి, పెళ్ళెక్కడ చెయ్యాలి. ఇప్పుడు మన ఇంట్లోనే ఇన్ని నీళ్లున్నాయా చూసావుగా, బంధువులు కూడా ఎవరూ లేరు. నాకు బంధువులతో పనిలేదు నాన్న, నా పెళ్లి మాత్రం జరగాల్సిందే అని ఏడుస్తూ అనామిక పట్టుపట్టి కూర్చుంటుంది. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక అతను ఆ నీటిలోనే చిన్నగా నడుచుకుంటూ శేఖర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ శేఖర్తో ఇలా అంటాడు. బాబు, శేఖరు అనామిక పెళ్లి జరగాల్సిందే అని పట్టుబడుతుంది. ఈ పరిస్థితిలోనూ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదయ్యా. అందుకే నీతో ఓసారి మాట్లాడేద్దామని వచ్చాను. నువ్వు ఏదో విధంగా సర్ది చెప్పకూడదు. మామయ్య, నాకు కూడా ఈ పెళ్ళి ఆగిపోవటం అసలు ఇష్టం లేదు. ఎందుకంటే పంతులు గారు చెప్పింది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. మేము ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే మా జీవితాలు చాలా సుఖంగా సాగిపోతాయని మా నమ్మకం మామయ్య. వాళ్ళిద్దరూ ముహూర్తాన్ని బాగా నమ్ముతున్నారన్నయ్య, మనం ఏదో ఒకటి చేయాలి అని అంటుంది శేఖర్ తల్లి. అందుకు వాళ్ళంతా బాగా ఆలోచిస్తారు. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. పెళ్లి అదే ముహూర్తానికి జరిపించాలి అనుకుంటారు. ఎలాగా ఏంటి అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక మరుసటి రోజు అనామిక ఇంటి ముందు వాళ్ళ చుట్టాలొచ్చుంటారు. వాళ్ళందరూ ఆ నీటిలోనే నిలబడి ఉంటారు.
ఇంతలో ఇద్దరు బలమైన వ్యక్తులు కర్రలతో కూర్చోవటానికి సిద్ధంగా ఉండేలాగా తయారు చేసి అటు ఇటు దాన్ని పట్టుకుని ఉంటారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అనామిక కూడా ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. అనామిక, దానిమీద కూర్చో. ఆ మాటకి అనామిక చాలా ఆశ్చర్యపోతుంది. పల్లకిలో పెళ్లి కూతురులాగా కూర్చోవాల నాన్నా అంటూ నవ్వుకుంటూ సంతోషంగా వెళ్లి దానిమీద కూర్చుంటుంది అనామిక. బాబు, పెళ్లి కొడుకును కూడా తీసుకురండి అని పంతులుగారంటారు. ఇంతలో అబ్బాయి కూడా వస్తాడు. అతన్ని కూడా దానిమీద కూర్చోబెడతారు. ఇక పంతులు తన మనసులో ఇలా అనుకుంటాడు. నేనిప్పటిదాకా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను. వీళ్ళ ఆచారం ఏమిటో, పెళ్లి కూతురు ముందే వచ్చింది, ఆ తర్వాత పెళ్లి కొడుకు వచ్చాడు, వీళ్ళ ఆచారం భలే వింతగా ఉంది అనుకుంటే వీళ్ళ పెళ్లి జరిపించటం మరొక వింతలాగా ఉంది అని అనుకుంటాడు ఆ పంతులు. వధూవరులిద్దరూ దండలు మార్చుకోండి. అందుకు వాళ్ళు సరే అని చెప్పి దండలు మార్చుకుంటారు. ఇక పంతులుగారు తాళి కట్టమని చెప్తాడు. శేఖర్ అనామిక మెళ్ళో తాళి కడతాడు. బంధువులందరూ చూస్తూ ఉండగానే వాళ్ళ పెళ్లి సంతోషంగా జరిగిపోతుంది. అక్కడ వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, వరదల్లో పెళ్లి చేసుకున్న జంట అని నవ్వుకుంటూ సంతోషపడతారు. ఇక వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అనామిక శేఖర్ ఇద్దరూ ఆ నీటిలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇక అనామిక పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళిపోతుంది. తండ్రి అనామిక వెళ్ళిపోవటంతో కొంత బాధపడుతూ ఉంటాడు. కానీ ఎప్పటికైనా ఆడపిల్లకి తప్పదు కదా అనుకుని తన మనసుకి తాను సర్ది చెప్పుకుంటాడు. ఇక అనామికకి తను ప్రేమించిన బావతో పెళ్లి జరిగిందని చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తండ్రిని వదిలి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటుంది. అనామిక, బాధపడుతున్నావా? బాధపడకు, మా నీళ్లు దగ్గర దగ్గరే ఉన్నాయి కదా. నువ్విప్పుడు కావాలంటప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఊరులు దాటి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు కదా. బాధపడకో. నీకు మీ నాన్నతో ఉండాలనుకుంటే కొన్ని రోజులు అక్కడే ఉండొచ్చు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. ఆ మాటలకి అనామిక చాలా సంతోషపడుతుంది. చాలా సంతోషం అత్తయ్య అని వాళ్ళ అత్తయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. ఆ ప్రాంతం పొడిబారుతుంది. అనామిక అత్తగారింట్లో సంతోషంగా గడుపుతూ ఉంటుంది. అక్కడ పని ముగించుకొని మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది అనామిక. ఈ విధంగా అనామిక పట్టుబట్టడంతో వాళ్ళ బావతో పెళ్లి జరిగిపోతుంది. ఇలాంటి పెళ్లి ఎక్కడా చూడలేదని వాళ్లతో పాటు ఊరి ప్రజలు కూడా వింతగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.